అయితే నేను మార్జిన్ ఎక్కువ ఏం పెట్టుకోను, నేను క్వాలిటీది మాత్రమే తెస్తాను. సో బ్యాగ్స్ ఖాళీ చేంజ్ లేవురా. బ్యాక్ సైడ్ అనేది కలర్ పోయింది అనుకోండి, ఇట్స్ వేస్ట్ అనమాట. వేస్ట్ ఇంకా మనకి బ్లాకినెస్ అనేది ముందుకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది వచ్చేసి గ్రీన్ కలర్, గ్రీన్ కలర్. అండ్ ఈ స్టోన్స్ అయితే చాలా బాగుంది, నాకు ఈ స్టోన్స్ అయితే బాగా నచ్చిందండి. ఈ పార్ట్ స్పెషల్గా బాగా నచ్చింది. అండ్ కిందకి మొత్తం కూడా గ్రీన్ కలర్ పర్ల్స్ అనేవి వచ్చాయి. నేను బ్యాక్ సైడ్ చైన్ అడ్జస్ట్ చేసి పెడతానండి, చైన్ కూడా వేసి పంపిస్తాను. చైన్ నేను వేసి పంపిస్తాను, బిఫోర్ డిస్పాచ్ నేను వేస్తాను, చైన్ వేసి పంపిస్తాను, ఓకేనా? సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. ఓకే ఓకే, గెస్ చేస్తున్నారు కదా, గెస్ చేయండి. సో నా ప్రైస్ అయితే మట్టుకు $1,020 ప్లస్ షిప్పింగ్ అండి. $1,000 అబౌ ఫ్రీ షిప్పింగ్ అని చెప్పినాను కదా. ఓకే, ఫ్రీ షిప్పింగ్, ఫ్రీ షిప్పింగే. $1,020 ఫ్రీ షిప్పింగ్, $1,020 ఫ్రీ షిప్పింగ్, $1,020 ఫ్రీ షిప్పింగ్ అండి. బ్యాక్ సైడ్ చైన్ అడ్జస్ట్ చేసి పెడతాను. $1,020. పూజిత వెంకట గారు, మీకు తక్కువ కాస్ట్లో ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొని పెట్టుకోండి. కలర్ పోయినాక మళ్ళీ నాకు ఒకసారి చెప్పండి అక్క, వన్ టైంకి కలర్ పోయింది అని చెప్పండి, ఓకేనా? నేను ఇలా కాదండి, నేను మార్కెట్ మొత్తం చూస్తాను, అంత ఈజీగా ఏది తీసుకోను, అంత ఈజీగా ఏది నమ్మను. నాకు ఒక షాప్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇక్కడ చాలాసార్లు చెప్పాను నేను. సో వాళ్ళ దగ్గర తీసుకున్న సెట్స్ ఒక 3-4 కస్టమర్ నుంచి కలర్ పోయినాయి అక్క అని రివ్యూ వచ్చింది. నేను వాళ్ళ దగ్గర, నేను వాళ్ళని రిటర్న్ తెప్పించేసుకున్నాను. సో మన తప్పు కాకున్నా కానీ, సో మన వల్ల వాళ్ళు సఫర్ అవ్వకూడదు కదా, రిటర్న్ తెప్పించేసుకున్నాను. వద్దురా, మరి మీ దగ్గర ఏమొద్దు, ఇవ్వండి. ఐదర్ నేను వాళ్ళతో మాట్లాడతాను, కొత్త సెట్ అయినా పంపిస్తాను, లేదా పాలిష్ చేయించిస్తాను అని చెప్పేసి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత షాపుకి తీసుకపోతే మా పాలిష్ ఇంతే ఉంటుంది, మా తక్కువలో కావాలి, పాలిష్ మా మంచిది కావాలి అని అంటే ఎలా అవుతుంది మేడం అని అన్నారు వాళ్ళు డైరెక్ట్గా. ఇంకా అప్పటి నుంచి వాళ్ళ షాప్లో నేను అడుగు పెడితే నన్ను అడగండి, ఎన్ని మంచి డిజైన్స్ రాని, ఐ హ్యావ్ ఎ బ్యాడ్ ఇంప్రెషన్ ఆన్ దెమ్. బికాస్ పాలిష్ అనేది పోయినాక నువ్వు ఎంత మంచిది ఇచ్చినా వేస్ట్. మనము ఒక 200 పెట్టి కొనుక్కున్న దాన్నే మనం 4-5 సార్లు అన్న వేసుకుంటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అటువంటిది 1000 పెట్టి కొనుక్కునే వాటికి కనీసం ఒక 6-7 సార్లు అన్న పెట్టుకోకపోతే సాటిస్ఫాక్షన్ ఉంటుందా? కలర్ పోయింది అనుకోండి, 1 యూస్కే కలర్ పోతే ఎలా ఉంటుంది చెప్పండి. సో అవన్నీ నేను మార్కెట్ చూసే వస్తున్నాను. మీకు అలాంటిదే సెట్ కావాలంటే యూ కెన్ బై అండి, నేను తేను అలాంటి సెట్స్. నాకు నచ్చదు, అండ్ మోర్ ఓవర్ నాకు నెగిటివ్ రివ్యూ అంటేనే నాకు నచ్చదు, నెగిటివ్ రివ్యూ అంటేనే నాకు నచ్చదు. ఈ సెట్స్ నేను తెచ్చిన షాప్ 100% నేను ట్రస్టెడ్. ఇఫ్ మీ కలర్ పోయిందనుకోండి ఏమైనా, మీరు నాకు వెంటనే పిన్ చేస్తే నేను రిటర్న్ తీసుకొని వాళ్ళకి ఇస్తాను. నేను డైరెక్ట్గా 1 టైంకి కలర్ వెళ్ళిపోయిందన్నా తీసుకోండి, నాకు వేరే కొత్త సెట్ రీప్లేస్ చేయండి అని అంటే కూడా రీప్లేస్ చేస్తారు ఆ షాప్ వాళ్ళు, అంత ట్రస్టెడ్ నాకు. ఓకే, సో అది నా ట్రస్ట్, నేను నా ట్రస్ట్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను. అండ్ మోర్ ఓవర్ తక్కువ ఎక్కువ అనే పాయింట్ కాకుండా మనకు ఎన్నిసార్లు మనకు వస్తుంది అనేది ఇంపార్టెంట్ అన్నమాట, ఓకేనా? సో అలాంటి సెట్స్ కావాలంటే మనం కూడా, నేను కూడా తేవచ్చండి, ఇంకొక 200-150 తగ్గుతుందేమో, కాకపోతే తేవచ్చు అట్లా కూడా. పాలిష్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. నేను, నాకు ఇది ఎప్పుడు తెలిసింది అని అంటే, మనం, నేను వెళ్ళాను రీసెంట్గా, నేను పాలిష్ చేయించడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ నాకు తెలిసిన విషయాలు ఇవ్వన్నమాట. పాలిష్లో రకాలుంటాయి, ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట, మేడం ఇవి ఇలా ఉంటుంది, ఇన్ని రకాలు ఉంటాయి, దీనికి ఇంత అవుతుంది, దానికి ఇంత అవుతుంది అని ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఆ తర్వాత నాకు అర్థమైందనమాట. సో పాలిష్ చేయించని వాళ్ళకు ఆ పాలిషింగ్ తెలియదు అనమాట, వాటి గురించి తెలియదు. నేను ఒకసారి కొంత పార్ట్ నేను పాలిష్ చేయించాను, ఓకే ఓకే డండర్. ఇంకా ఆ పార్ట్ వదిలేద్దాము, తనకి నచ్చకపోతే లెటర్. సో బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ అడిగారండి విక్టోరియన్లో, నన్ను చాలామంది అడిగారు. సో సింగిల్ పీసే పెడుతున్నాను నేను, అంటే కాంబో లాగా పెట్టడానికి లేకుండే, ఇవి మామూలుగా ప్రైజెస్ ఎక్కువనే ఉంటాయి.